క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. క్రీస్తునందు ఆదరణ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. మరలా ఒకసారి క్రీస్తు శ్రమలలో మట్టల ఆదివారం అనే అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందనములు, స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. సియోన్ కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుతున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 14-15 వచనాలు. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు. మీ కృప వలన ప్రభువా ఈ సంతోషకరమైనటువంటి, మరి ముఖ్యంగా యేసు ప్రభు చివరి ఆదివారం యెరూషలేం పట్టణాన్ని దర్శించడానికి వస్తుండగా మేమందరం కూడా సంతోషించి ఆ యొక్క గొప్ప విజయోత్సవంలో పాల్గొనేటువంటి భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి శ్రేయోభిలాషులారా, ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ దినం. కారణమేమనగా యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఈ లోకములో మరి మానవాకారంలో జీవిస్తూ మానవునిగా ఉంటూ చివరిగా ఆదివారం నాడు యెరూషలేము యొక్క పట్టణాన్ని దర్శించడానికి వస్తుండగా గొప్ప
ఊరేగింపుతో వస్తున్నాడు. దీని గురించి మనము చాలా సంతోషించవలసినటువంటి విషయం. క్రీస్తుకు పూర్వము 500 సంవత్సరాల ముందే జకర్యా ప్రవక్త ప్రవచించాడు. ఆయన గురించి ఈ రీతిగా దీనుడై నీతిమంతుడై నీ రాజు నీ దగ్గరికి వచ్చుతున్నాడు అని. కాబట్టి సియోన్ కుమారి అనగా యెరూషలేమునకు పెట్టబడినటువంటి పేరు. ప్రభు తన జీవితంలో చివరి ఆదివారం నాడు గొప్ప ఊరేగింపుతో యెరూషలేం పట్టణాన్ని దర్శించడానికి వస్తున్నాడు. ఈ ఊరేగింపులో ముఖ్యముగా ఒక అల్పమైనటువంటి జంతువును వాహనముగా సిద్ధం చేసుకున్నాడు. ఆనాడు వాహనాలు, ఏనుగులు, గుర్రములు, ఒంటెలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి జంతువులు ఉన్నా ప్రభువు లేఖనముల ప్రకారము ఒక గాడిద పిల్ల మీద ఆసీనుడై యెరూషలేం పట్టణానికి వస్తున్నాడని వ్రాయబడినది. అవి నెరవేర్చుటకు ఆయన ఒక గాడిద పిల్లను కోరుకున్నాడు. గాడిద అంటే చాలా తృణీకరించబడినది, నీచమైనటువంటిది, త్రోసివేయబడినటువంటిది, ఎవరు కూడా లక్ష్య పెట్టనటువంటిది. గాడిద యొక్క రంగు మంచిది కాదు, దాని యొక్క అరుపు మంచిది కాదు, పైగా గాడిదను గురించి ఎవరు కూడా కావాలని కోరుకారు. అయితే ప్రభువు తన శిష్యులకు చెబుతున్నటువంటి మాట, మీ ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళుడి, అక్కడ కట్టబడినటువంటి గాడిద మీ పిల్ల కనపడుతుంది, కనుక దాన్ని విప్పి తోలుకొని రండి, ఎవరైనా ఏదైనా మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఇది ప్రభువుకు కావలను, ఇట్ ఈజ్ నీడ్ ఆఫ్ క్రైస్ట్, ఇది ప్రభువుకు కావాలనని చెప్పుడని. అదే రీతిగా 2 శిష్యులు వెళ్ళి ఆ యొక్క గాడిదను విప్పుతుండగా కొందరు ఎందుకు ఈ గాడిదను విప్పుతూ ఉన్నారని అడిగారు. ఇది ప్రభువుకు కావాలనని చెప్పారు. అయితే ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధ గ్రంథంలో గాడిదను గురించి ప్రాముఖ్యంగా వ్రాయబడి ఉన్నది. బైబిల్లో ప్రాముఖ్యమైనటువంటి గాడిదలు 4 కనపడుతున్నాయి. 1 ఉరి తప్పించిన గాడిద, 2 ఉరి తీపించిన గాడిద, 3 ఊరి వెలుపలి గాడిద, 4 ఊరేగించిన గాడిద. ఒక్కొక్కసారిగా మనం గమనిస్తే ఉరి తప్పించిన గాడిద బిలాము యొక్క గాడిద. బిలాము అక్రమ సంపాదన సంపాదించుకోవటానికి వెళుతుండగా దేవుని యొక్క దూత ప్రత్యక్షమై ఆ యొక్క ఉరిలో పడేటువంటి వాణిని తప్పించాడు. మరి 2 గాడిదను గురించి, ఉరి తీపించిన గాడిదను గురించి తెలుసుకుంటున్నాం. అది అబ్షాలోము గాడిద. ఆయన గాడిద మీద ప్రయాణమై వస్తుండగా ఒక మస్తకి చెట్టు వృక్షం కిందిగా వస్తూ ఉన్నప్పుడు ఆ చెట్టు యొక్క కొమ్మలు అబ్షాలోము యొక్క వెంట్రుకలకు తగులుకొని ఇటు ఆకాశానికి భూమికి మధ్యన వేలాడబడిన 3 గాడిద. మరి ఊరి వెలుపలి గాడిద, యూదా ప్రవక్త యొక్క గాడిద. 4 గాడిద ప్రభువును ఊరేగించినటువంటి గాడిద. 4 రకములైనటువంటి గాడిదలను గురించి మనము తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మన జీవితాలలో ఒకసారి గాడిదకైనా మంచి ఆహ్వానం దొరికింది. ప్రభువు కోరుకున్నటువంటి గాడిద, అది నాకు కావాలని కోరాడు. కానీ మనం గాడిదల కంటే అంత గొప్పవారిగా కనపడం. గాడిదకు దైవ దర్శనం దొరికింది, గాడిదకు మానవుని స్వభావం ఇచ్చి ప్రవక్త యొక్క బుద్ధిహీనతను తెలియపరిచింది గాడిద. మరి దాని గురించి బైబిల్లో ఎన్నో విలువైనటువంటి విషయాలు మనము కనుక్కుంటున్నాం. బేత్వగే అనేటువంటి గ్రామం, బేత్వగే అంటే అంజూరపు పండ్ల నిలయం, బేతనియా అనేటువంటి మరొక గ్రామం ఖర్జూరపు పండ్ల నిలయం అని అర్థం. బేత్పగే, బేతనియా, ఈ 2 దగ్గర దగ్గర గ్రామాలు. ఆ గ్రామాలలో ఉన్నటువంటి వాణిది ఆ గాడిదే. అయితే ఈ గాడిదే గుంజకు కట్టబడినది, అంటే స్వేచ్ఛ లేదు. కొన్ని సమస్యలతోటి, బాధలతోటి, శ్రమలతోటి, ఇరుకు ఇబ్బందులతో మరి గాడిద ఒక మానవునికి సాదృశ్యంగా ఉన్నది. అనేక రీతులుగా మనం వివిధ
మైనటువంటి సమస్యలతో ఆ గాడిదకు స్వాతంత్రత లేక ఎలా కట్టబడి ఉన్నదో అదే రీతిగా మనము కూడా సాతాను బంధకాలలో కట్టబడి ఉన్నాం. అయితే మనల్ని ఇడిపించుటకు ఒక యజమాని అవసరం. ఆయన యేసు ప్రభు అయినటువంటి క్రీస్తు. గాడిదను గురించి మనం మొట్టమొదట తెలుసుకుంటే, గాడిదను ప్రభువు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆ గాడిద మీద బట్టలు పరిచారు. ఎందుకంటే ఆయన కూర్చోవటానికి మెత్తనిగా చేయాలని. అనగా మన యొక్క హృదయము మెత్తనిదై ఉండాలని. మన హృదయాన్ని మెత్తనిగా చేసుకోకపోతే ఆయన మన మీద కూర్చోవటానికి ఇష్టపడడు. యేసు ప్రభువు గాడిద మీద కూర్చుని యెరూషలేము పట్టణానికి వస్తూ ఉన్నప్పుడు చాలామంది పెట్టెలో ఉన్నటువంటి విలువైనటువంటి పట్టు వస్త్రాల మార్గం మీద పరిచారు. మరికొంతమంది కొమ్మలు, మరికొంతమంది పువ్వులు, మరికొంతమంది అయితే ఖర్జూరపు మట్టలను తీసుకుని దారి వెంట ఓసన్నా ఓసన్నా ప్రభు పేట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అని గాన ప్రతిగానాలు చేశారు. కారణం, ఆయన పాపుల రక్షకుడు, ఆయన పాపులను రక్షించడానికి వస్తూ ఉన్నాడు. ఆయన నీతి సమాధానం కలుగ చేయడానికి వస్తున్నాడు. అందువలన వీరందరూ కూడా కేకలు వేస్తున్నారు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదము మీద ఎక్కి నీ యొద్ద కూర్చుతున్నాడు. గాడిద యేసు ప్రభు మీద, యేసు ప్రభు గాడిద మీద కూర్చున్నప్పుడు ఆ గాడిదకు ఎంత ఘనత కలిగిందో చూడండి. గాడిద యొక్క పాదాలు కూడా మట్టిని తాకకూడదని, ఆ పాదాలకు దుమ్ము తగలకూడదని దారి పొడవునా బట్టలు పరిచేవాడు. పువ్వులు, కొమ్మలు, రెమ్మలు అన్నీ వేసేటువంటి వాడు. కారణం, గాడిద అంటే బూడిలో పొరలాడేటువంటిది. కానీ గాడిద ఇప్పుడు ఏం పెద్ద జంతువేం కాలేదు. గాడిద గాడిదే, కానీ గాడిద మీద కూర్చున్నటువంటి వాడు ఘనుడైన క్రీస్తు. అందువలన ఈ గాడిదకు అంత గొప్ప ఘనత కలుగుతుంది. ప్రియమైనటువంటి వారలారా, 1970 నేను ప్రభువు నమ్ముకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన్ను మోస్తున్నాను. ఆయనను మోయుతున్నటువంటి గాడిదలలో నేను ఒక గాడిదను. అందువలన ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా దేవుడు నిన్ను నన్ను గౌరవిస్తున్నాడు. కారణం, దేవుని యొక్క వాక్యాన్ని మోస్తూ ఉన్నాం కనుక. మనం దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని అనేక ప్రాంతాలలో వాక్యాన్ని ప్రకటించినట్లయితే ఆ గాడిదకు ఎలాంటి ఘనత కలిగిందో మన జీవితాలలో కూడా అలాంటి ఘనత కలుగుతుందని మనము తెలుసుకుంటూ ఉన్నాం. పోతే రెండవది యెరూషలేము పట్టణం. మొదటిది గాడిద, రెండవది యెరూషలేము పట్టణము. ప్రజలు యేసు ప్రభు యెరూషలేము పట్టణానికి గొప్ప ఊరేగింపుతో వచ్చినప్పుడు ఆనాడు ప్రజలు దాదాపుగా 250,000 హాజరైనట్లు చరిత్రకారులు తెలుపుతున్నారు. మరి బైబుల్లో ఇంతనని అనలేదు కానీ ఆయన ప్రజలంతా కూడా ఏ ఒక్కరూ ఖాళీగా లేరు. కొంతమంది ప్రభువును స్తుతించేవారు, మరికొంతమంది ఖర్జూరపు మట్టలతో మరి ఆయన గురించి పాటలు పాడేటువంటి వాళ్ళు. ఓసన్న అనగా ఇప్పుడే రక్షించము అర్థం. ఓసన్న ఓసన్న అనే గాన ప్రతిగానాలు పెట్టారు, పాడారు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్ముడి మీరు లేవనెత్తుకునుడి. మన యొక్క హృదయంలో మనము ఆ రాజు మన దగ్గరికి వచ్చేటప్పుడు మన హృదయములు అనేటువంటి గుమ్మములను తెరవాల. అందుకే వాక్యములు అంటాడు, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. మన యొక్క హృదయాన్ని ప్రభువుకి ఇస్తే ఆయన మనలో ప్రవేశిస్తూ ఉంటారు. పోతే అసూయపరులైనటువంటి యూదులు, శాస్త్రులు, పరిషేయులు గొప్ప ఊరేగింపుతోటి, కేకలతోటి, ఆనందంతో ప్రజలంతా వస్తూ ఉండగా, బోధకుడా నీ శిష్యులను గద్దించుము, కేకలు వేస్తున్నారు, వారి యొక్క కేకలను ఆపేయము అని అనగా
ప్రభు ఒక మాట అన్నాడు, వీరు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. చూసావా, మనుషులు కేకలు వేయకపోతే జీవము లేనటువంటి రాళ్ళు నుంచి కేకలు వేస్తాయన్నారు. నిజమే. కారణమేమనగా, సర్వ సృష్టి సర్వలోకము ఆయనది, ఆయన లేనటువంటిది ఏమీ లేదు, భూమియు దాని సంపూర్ణతయు ఆయనదే. అందువలన ప్రతి ఒక్కరు కూడా ప్రభువును స్తుతించబద్దులై ఉన్నారు, ఆయన గురించి పాటలు పాడబద్దులై ఉన్నారు. కను ఈ గార్డెన్ ఎవరికి? పాపికి సాదృశ్యంగా ఉన్నది. బట్టలు పరిచిన వారెవరు? ఆయన ద్వారా స్వస్థత పొంది ఆయన ద్వారా మేలు పొందినటువంటి వారు. ఖర్జూరపు మట్టలుతో కేకలేసేటువంటి వారు. ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే అక్కడ ప్రకటన గ్రంథం 7:14 అంటారు, వీరు మహాశ్రమలను అనుభవించి వచ్చిన వారు గొర్రెపిల్ల యొక్క రక్తముతో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకున్నటువంటి వారు, ఈ ఖర్జూరపు మట్టలు పట్టుకున్నటువంటి వారు శాంతి సమాధానాలకు సూచనగా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఆయన రక్తం అనేటువంటి లో మన వస్త్రములను, పాపమనేటువంటి వస్త్రములను ఉదుకుంటామో, శుభ్రపరచుకుంటామో, అప్పుడు దేవుడు మనకు పరిశుద్ధమైనటువంటి తెల్లని వస్త్రాలు ధరింపజేస్తాడు. ఆ తెల్లని వస్త్రాలు ధరించి సింహాసనం ఎదుట నిలువబడినట్లు మనము చూస్తూ ఉన్నాము. మరి మూడవదిగా చూస్తే, ఆయన ఎందుకు యెరూషలేం పట్టణానికి వస్తున్నాడు? ఆయన జీవించింది 33.5 సంవత్సరములు. 30 సంవత్సరముల వయసులో బాప్తిస్మం పొందాడు. 3.5 సంవత్సరము శిష్యులతోనూ ఆయన ఈ లోకంలో పరిచర్య చేశాడు. ఆయను మెస్సీ అని కానీ, రారాజుని కానీ, మరి ఆయన రక్షకుడని కానీ ఆనాటి ప్రజలు అంగీకరించలేదు. ఆయన చివరిగా యెరూషలేం పట్టణానికి రావటానికి గల కారణాలు ఏమనగా, ప్రవచనముల యొక్క నెరవేర్పు. జకరియా గ్రంథం 9:9 నీ రాజు నీతిపరుడును దీనుడునై నీ దగ్గరికి వచ్చుతున్నాడు. ఆ మాట నూతన నిబంధనలో 4 సువార్తలలో వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభువు రాజుగా ఒక చిన్న గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేం పట్టణానికి వస్తున్నాడని, పోతే మెస్సీయాను నేనే అనని రుజువుపరచుకుంటూ వస్తున్నాడు. సుకార్ అన్నటువంటి గ్రామంలో సమరయ స్త్రీ మంచి ఎండ వేల సమయంలో యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మా నాకు నీళ్లు దాహం ఇమ్మన్నప్పుడు ఆమె ఆయన్ను గమనించి, యూదుడవైన నీవు, సమరయ స్త్రీనైన నేను, నా చేతితో ఇచ్చేటువంటి నీళ్లు మీరు త్రాగరు అన్నప్పుడు, ప్రభు వారి సంభాషణ కొంతవరకు జరిగిన తర్వాత, నీవిచ్చే నీళ్లు తాగు, ప్రతి వాడును మరలా మరలా దప్పికొనును, నేనిచ్చేటువంటి నీళ్లు త్రాగేవాడు ఎప్పుడునూ దప్పికొనడు, అది నీవు తెలుసుకుని ఉంటే నీవే నన్ను ఆ జలాన్ని, ఆ దాహాన్ని అడుగుతావు అన్నాడు. చూసావా, అక్కడ ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి మధ్య జరిగిన సంభాషణలో ఆమెకున్నటువంటి ఆమె యొక్క చరిత్ర అంతా కూడా చెప్పిన తర్వాత సమరయ స్త్రీ అంటాదో, నీవు మెస్సీయావు, ఆయన వస్తే మాకు ఇలాంటి సంగతులు తెలియపరుస్తాడు అనని ఆ పాపపు కుండను అక్కడే వదిలిపెట్టి ఆ గ్రామానికి వెళ్ళి, మీరు వచ్చి చూడుడి, నాతో మాట్లాడినటువంటి వాడు మెస్సీయో కాదో అనని. అంటే గొప్ప గొప్ప వారికి దొరకల దర్శనం, శాస్త్రులు కానీ, పరిశైలు కానీ, యూదులు కానీ, మరి ఎవరు కూడా ఆ గొప్ప దర్శనాన్ని చూడలేకపోయారు. ఒక స్త్రీ ఊరికి దూరంగా ఉంచబడినటువంటిది, నీళ్లకు కూడా రానియనటువంటి ఆ స్త్రీ ఏకాంతముగా యేసు ప్రభుతో మాట్లాడి ఆయన మెస్సీయా అని గుర్తించి ఆ ఊరి వాళ్ళందరికీ కూడా సాక్ష్యం ఇచ్చింది. షీ వాజ్ ది ఫస్ట్ మిషనరీ ఫర్ దట్ విలేజ్. ఆ ఊరిలో ఆమె ముఖ్యమైనటువంటి ఒక మిషనరీ. తరువాత వారందరూ వచ్చి చూస్తారు. కాబట్టి మెస్సీయా అనేని, నేనే మెస్సీయాను
ఆయనని రుజువుపరచుకోవటానికి ఆయన యెరూషలేం పట్టణానికి వచ్చినట్లు చూస్తూ ఉన్నాము. పోతే తాను రాజును, నేనే రాజును, రాజును ఆయనని తెలియపరచుటకు. ఆయన జన్మించినప్పుడు జ్ఞానులు అన్నటువంటి మాట, యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడ, మేము ఆయన నక్షత్రాన్ని చూచి దర్శించడానికి వచ్చాము. హేరోదు జ్ఞానులతో, యూదులకు నేనే రాజును, మరొక రాజు పుట్టడు పుట్టబోడు, కానీ వారు లేఖనాలన్నిటిని కూడా పరిశీలించి చూచినప్పుడు యూదయ దేశపు బెత్లహేములో యేసు ప్రభు జన్మించినాడనేటువంటి ఆ రుజువు దొరికేది. కాబట్టి జన్మించినటువంటి యేసయ్య బాలుడు ఎవరు? రాజు. ఆయన ఎవరికి రాజు? రాజులకు రారాజు. అందుకే తాను రాజును అని రుజువుపరచుకోవటానికి యెరూషలేం పట్టణానికి వచ్చినట్లు మనం చూస్తున్నాము. మరి ఆయన ఇంకొక మాట అంటారు, భూమి మీద నాకు సర్వాధికారం గలదని, సర్వలోకము తెలుసుకోవాలని. ఇవన్నీ కూడా వారికి తెలియనందువలన వాటన్నిటిని తెలియపరచుకోవడానికి ఆయన ఈ లోకానికి మరి రాజుగా వచ్చాడు. ఆయన యెరూషలేం పట్టణానికి చివరిగా దర్శించడానికి ఆయన మరి గొప్ప ఊరేగింపుతో. ఒకసారిగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి గాడిద ఒక మానవునికి సాదృశ్యంగా ఉన్నది. ఆ మానవుడు పాపబంధకాలతో సాతాను యొక్క బందీలో ఉండి తనకు స్వేచ్ఛ అనేటువంటిది లేక ఉన్నప్పుడు ప్రభువు ఆ యొక్క అల్పమైనటువంటి వానికి లేదా అల్పమైనటువంటి జంతువుకు ఏ రీతిగా స్వాతంత్రత కలిగించాడో అదే రీతిగా మానవులైనటువంటి మనకు, మనలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ సందర్భంలో మనము యేసు ప్రభు సమస్త జనములు మరి పట్టణములు ఎంతోమంది అంగీకరించి సంతోషించేటువంటి సందర్భంలో మనము కూడా ఆ యొక్క గొప్ప ఊరేగింపులో పాల్గొని హోసన్న హోసన్న ప్రభు పేట రాజు వస్తున్నాడు ఆయన స్తుతించాలా స్తుతించాలని ఎప్పుడైతే పాల్గొంటామో అప్పుడే మనం ఆయన నిజముగా ఎక్కువగా ఆరాధించినటువంటి వారమవుతాం. శాంతిని తెలియజేయటానికి, శాంతిని ఇవ్వడానికి, రక్షణ కలుగ చేయటానికి, రక్షణ మనకు అనుగ్రహించటానికి ఆయన ఈ లోకానికి ఆయన యొక్క ఊరేగింపులో ముఖ్య భాగమై ఉన్నది. మనం క్రీస్తును కలిగి ఉంటేమా మనం ఎల్లప్పుడూ కూడా విజయమే పొందుతాం. క్రీస్తు లేకపోతే మన జీవితంలో ఏ కార్యాన్ని కూడా జరిగించలేము. ఆయన పవిత్రమైన వాక్యమును చెప్పలేము, ఆయన గురించి ప్రకటించలేము, ఆయన గురించి స్తుతించలేము. ప్రభువు ఎప్పుడైతే మనతో ఉంటాడో, మనము ఎప్పుడైతే ప్రభువారమై ఉంటామో, ఆ గాడిదకు మిక్కిలి అల్పమైనటువంటి గాడిదకు ఎలాంటి గొప్ప భాగ్యం దొరికిందో మనకు కూడా మన జీవితంలో అంతకంటే గొప్ప భాగ్యం కలుగుతుందని, ఆ యొక్క గొప్ప ఊరేగింపులో మనము కూడా చేరి ఆయన మనకు చేసినటువంటి గొప్ప కార్యాలను గురించి లోకమంతటా ప్రచారం చేయాలని. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఈనాడు యేసు ప్రభువును గురించి మట్టల ఆదివారాన్ని ఎంతో ఆనందోత్సవాలతో జరిపించుకుంటున్నారు. అలా జరిపించుకునేటువంటి వారిలో మనం కూడా ఒకరము. దేవుడు ఆయన మన పట్టణానికి రావాలని, ఆయన మన సంఘాన్ని దర్శించాలని, ఆయన మన కుటుంబాన్ని దర్శించాలని, ఆయన మన హృదయంలో ప్రవేశించాలని ఆయన కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మనలను దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. ఆ గాడిదకు ఎలాంటి ఘనత కలిగిందో మనకు కూడా మన జీవితంలో అలాంటి ఘనత కలిగిన వారమై ఈ లోకంలో ఆయన బిడ్డలుగా వర్ధిల్లుతామని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. వాక్యము చాలా విలువైనటువంటిది, మరియు ఆ వాక్యం జీవము కలిగినటువంటిది. ఆయన నిజమైన దేవుడు, రాజులకు రారాజు, ఆయనే ఈ లోకానికి మరి రావాల్సినటువంటి మెస్సీయ. ఆయన పని పూర్తిగా జరిగించి ఈ లోకంలో మరి దేవునికి మహిమ తెచ్చి గొప్ప ఊరేగింపుతో యెరూషలేం పట్టణాన్ని దర్శించి మరి సంతోషపెట్టినట్టు చూస్తున్నాం. యెరూషలేం పట్టణము దేవునికి ఇష్టమైనటువంటి పట్టణం. యెరూషలేం పట్టణము పరిశుద్ధ పట్టణము. యెరూషలేం పట్టణము మరి దేవుని పట్టణము. కనుక అటువంటి పట్టణంలో అటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ మనము మన యాత్ర ముగించాలని, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందోత్సవాలతో ఈ మట్టల ఆదివారాన్ని జరిపించాలని, జరిపించుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాను.
అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపకల దేవా, నీ పాదములకు వందనములు, స్తోత్రములు. నీ ఉచితమైన కృప ద్వారా మమ్మలను ఎంతగానో దీవించి, ఆశీర్వాదించి, అభివృద్ధిపరచి ఈ శ్రేష్టమైన సమయమును, సహవాసాన్ని అనుగ్రహించావు. మా ప్రభు ఆయన యొక్క జీవితంలో చివరి ఆదివారం ఎంతో గొప్పగా మంచి తండ్రి ఊరేగింపుతో యెరూషలేం పట్టణాన్ని దర్శించడానికి వస్తూ ఉండగా అనేక మంది ప్రభువా నిన్ను స్తుతించారు. నీ కొరకు వారి యొక్క బట్టలు మరి పరిచి గాడిదకు గొప్ప ఘనత కలిగించినట్లు చూస్తూ ఉన్నాం ప్రభువ. అంత మాత్రమే కాకుండా ఎంతో ఆనందంతో సంతోషంతో ప్రభు పేట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక అని గాన ప్రతిగానాలు చేశారు ప్రభువ. అలా గాన ప్రతిగానాలు చేసేటువంటి వారిలో మేము కూడా నిన్ను గూర్చి గాన ప్రతిగానాలు చేసేటువంటి భాగ్యం దయచేయండి ప్రభువ. ఎంతో ఆశతోనూ మరి ఈ యొక్క వాక్యాన్ని వినుచున్నటువంటి ఆదరణ టీవీ ప్రేక్షకులందరినీ దీవించి ఆశీర్వాదించమని, అంత మాత్రమే కాకుండా ప్రభువ ఈ యొక్క ఆదరణ టీవీ యొక్క సిబ్బందిని దీవించి ఆశీర్వాదించి బలపరచమని, ఇలాగా ఎంతోమందికి, ఎన్నో వేల మందికి, కోటాల ప్రజలకు నీ యొక్క వాక్యం వినిపించడానికి ఒక ముఖ్య సాధనంగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనములు, స్తోత్రములు ప్రభువ. ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేసినటువంటి బిడ్డలను గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువ. వారిని దీవించి ఆశీర్వాదించమని, వారి కుటుంబాలను బహుగా దీవించమని, వారికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము మనకును, మరి ముఖ్యంగా ఓపికతో వాక్యం విన్నటువంటి బిడ్డలకును, ఏ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేసినటువంటి వారి కుటుంబానికి ఇప్పుడును యుగ యుగములు సదాకాలం తోడైనగాక, ఆమేన్. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేసినటువంటి మా శ్రేయోభిలాషులు ఎండి రాజు హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ కరస్పాండెంట్ వారి సతీమణి శ్రీమతి కె చంద్రప్రభ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ.